దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయ ఉపదేశకాండం 7:13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించునుగాక. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఇచ్చే ముందు వారికి ఒక షరతు చెప్తున్నాడు 12వచనంలో. ఈ వాగ్దానం మీకు నేను ఇవ్వాలంటే మీరు ఈ విధులను వినాలి, ఆ విధులను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మీ పితరులతో నేను ప్రమాణం చేసిన నిబంధనను మీ పట్ల నెరవేరుస్తా, అంత మాత్రమే కాదు మీ పట్ల నేను కృప చూపిస్తా. నేను కృప చూపించాను, ఇక ఆ కృపలో మిమ్మల్ని నేను ప్రేమించడం ప్రారంభిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. ఇక ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు జరిగేది ఏంటో చెప్పనా? ఆ కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, సమస్త జనాల కంటే ఎక్కువగా మీరు ఆశీర్వదించబడతారు. మీలో మగాళ్ళే కానీ, మీలో ఆడవాళ్లే కానీ, ఇక గొడ్డిది అనేది ఉండదు, పశువుల్లో కానీ దేనిలోనూ గొడ్డిది అనేది ఉండదు. తర్వాత వచ్చిన అంటున్నాడు, సర్వరోగాలు మీ దగ్గర నుండి తొలగిపోతాయి. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ మీదకి వచ్చిన ఆ కఠినమైన క్షయవ్యాధి లాంటి వ్యాధులు కూడా మీ మీదకి రానే ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా విస్తారంగా చాలా దీవెనలు అక్కడ ప్రొనౌన్స్ చేస్తున్నాడండి. ఈ దీవెనలన్నీ వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటలు, విధులు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యా, మీ వాక్యాన్ని శ్రద్ధగా చదువుతానయ్యా, మీ వాక్యాన్ని శ్రద్ధగా వింటానయ్యా, చదివిన వాక్యాన్ని విన్న వాక్యాన్ని అనుసరించి నడుస్తానయ్యా అని మీరు తీర్మానం చేసుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుడు ప్రేమిస్తే ఎంత బాగుంటుంది. ఎవరైనా ఒక ప్రముఖమైన స్థానంలో ఒక ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు మనల్ని ప్రేమించేవాళ్ళు అయితే నిజంగా మన స్థాయి ఎంత బాగుంటుంది, మనం ఎంత ఆనందంగా గడపచ్చు. అప్పుడు ఆ ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఆ సీట్లో కూర్చోబెట్టి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న జగద్రక్షకుడు, ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుంది మన పరిస్థితి. ఈరోజు ఆయన చేత ప్రేమించబడటం అంటే అది జన్మకే గొప్ప ధన్యత, అదృష్టం. ప్రదేమిట్లారా, నేను దేవుని మాటను జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడుచుకుంటే ఆయన మిమ్మల్ని ప్రేమించడం ఆరంభిస్తాడు. ఇక ఆ ప్రేమ నుండి ఏమైందో చెప్పనా, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఇక మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆశీర్వాదం నుండి ఇంకేం చేస్తారు తెలుసా, మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తూ ఉంటాడు. అంతకంతకు మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తూ ఉంటాడు. ఇక అభివృద్ధి తర్వాత ఇంకేం జరిగిద్దో చెప్పనా, ఆయన మనసారా మిమ్మల్ని దీవిస్తాడు. ఇలాగ ఇవన్నీ జరిగిపోతాయి మీ జీవితంలో, వన్ బై వన్ సైమల్టేనియస్గా అన్నీ జరిగిపోతాయి. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన మాటలు శ్రద్ధగా చదివి శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఈరోజు ఆ తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? ఈ తీర్మానం చేసుకున్న మీరందరినీ దేవుడు ప్రేమించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పొందించునుగాక, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించునుగాక. ఈ మాట, ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో మంచి దేవుడు నెరవేర్చి ఆయన కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలతిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మీ వాగ్దానాన్ని, మీ మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుంటారో వారి పట్ల నువ్వు కృప చూపించి వారిని ప్రేమిస్తానంటున్నారు, వారిని ఆశీర్వదిస్తానంటున్నారు, వారిని అభివృద్ధి పొందిస్తానంటున్నారు, వారిని దీవిస్తానంటున్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ 4 నెరవేర్చండి. వారిని మీరు ఆశీర్వదించి అన్ని రీతుల్లో వర్ధిల్ల చేయమని
మా ప్రార్థన వినినందుకు, నీ బిడల జీవితాన్ని కార్యాన్ని వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు కొట్ల కొలతిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పర్లోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.